అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వారు ప్రతిఫల దినాన్ని దృఢంగా నమ్ముతారు, నమ్మేవారే ఉంటారు అని, ఎవరైతే నిజంగా విశ్వాసులు ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రళయ దినం కూడా ఉందని నమ్ముతారు అని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. మరి అల్లా అనేవారు ఖచ్చితంగా ఉన్నారు, ఆయన ఏడవ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు అని, ఆయన అనేక యుగాలలో అనేక కాలాలలో అనేక చరిత్రలలో ప్రవక్తలని గ్రంథాలని మానవాళికి జీవన మరియు ఆరాధన పద్ధతులు నేర్పడం కోసం ఇచ్చాడు అని, మరి దైవదూతలు ఉన్నారు, జిన్నులు ఉన్నారు, మానవులు ఉన్నారు, ఇంకా అనేక సృష్టిలు అనేకం ఉన్నాయని, అలానే ప్రళయ దినం అనేది ఉంది, ఆ రోజు 50,000 సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ జిబ్రయీల్ ఆయన వైపుకు అధిరోహిస్తారు అని, ఇలా ప్రళయ దినం అనేది 50,000 సంవత్సరాల పరిమాణం కలిగినటువంటి ఆ ఒక్క దినమే 50,000 సంవత్సరాలు కలిగితే ఎంత పెద్దగా ఉంటుందో ఆ ఒక్కరోజు అంత పెద్దగా ఉంటుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 70వ అధ్యాయం 4వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్.